ఎక్కాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ టేబుల్స్ ఈరోజు మనం ఎక్కాలతో ఏర్పడిన కొన్ని ఆసక్తికరమైన నిజాల గురించి నేర్చుకుందాం రియాన్ష్ వందనలు పాఠశాల పార్కులో కూర్చొని ఎక్కాల గురించి వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటున్నారు నిన్న నేను ఇంటర్నెట్లో ఎక్కాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను నేర్చుకున్నాను ఆసక్తికరమైన విషయాల నాకూడా చెప్పవా రియాన్ష్ అలాగే చెప్తాను అన్నిటికన్నా ముందు తొమ్మిదో ఎక్కానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం చెప్తాను సరే చెప్పు ఇదిగో చూడు ఈ రెండో సంఖ్య మనం పద్దెనిమిదిలోని రెండు అంకెలను అంటే ఒకటిని ఎనిమిదిని కలిపితే తొమ్మిదవుతుంది అలాగే తొమ్మిదో ఎక్కంలోని ఏ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తమైనా కూడిచూడు అది తొమ్మిది అవుతుంది నిజమా నమ్మబుద్ధి కావడం లేదే నేను చేసి చూస్తా తొమ్మిదో తొమ్మిదోయక్తంలో మూడో సంఖ్య ఇరవై ఏడు దీనిలోని రెండు అంకెలు అంటే రెండు ఏడు కలిపి చూస్తే సమాధానం తొమ్మిది నాలుగో సంఖ్య ముప్పై ఆరులోని రెండు అంకెలు అంటే మూడు ఆరులను కలిపినా తొమ్మిది వస్తుంది ఐదో సంఖ్య నలభై ఐదు దీనిలో రెండు అంకెలు నాలుగు ఐదు కలిపిన సమాధానం తొమ్మిదే ఆరో సంఖ్య యాభై నాలుగు దీనిలో రెండు అంకెలు ఐదు నాలుగు కలిపిన సమాధానం తొమ్మిది ఇప్పుడు నేను తొమ్మిదో ఎక్కంలో ఏడో సంఖ్య అరవై మూడు అరవై మూడులో రెండు అంకెలు ఆరు మూడు కలిపిన సమాధానం తొమ్మిది వచ్చింది అరే ఇది చాలా ఆసక్తికరంగా ఉంది తొమ్మిదో ఎక్కంలోని ఏ సంఖ్యలో అంకెలను కలిపినా సమాధానం తొమ్మిది వస్తోంది వేరే ఏదైనా ఎక్కం గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు నీకు తెలుసా ఆ చూడు ఇవి నుంచి పది ఎక్కాలు చూడు మనం వీటిలో అంకెల వరుసలో ఎడమ నుంచి కుడికి చదివితే ఒక ప్రత్యేకమైన ఎక్కం కనబడుతుంది మొదటి వరుసలో ఒకటో ఎక్కం రెండో వరుసలో రెండో ఎక్కం మూడో వరుసలో మూడో ఎక్కం రాసినట్టు కనబడుతున్నాయి అలాగే ఏ వరుస ఎడమ నుంచి కుడివైపుకు చదివినా అది ఒక ఎక్కం అవుతుంది అలాగే పైనుంచి కిందకు చదివినా ఇలాగే ఎక్కాలు కనబడుతున్నాయి అరే అవును ఇది భలే ఆశ్చర్యంగా ఉంది ఎడమ నుంచి కుడికి మొదటి వరుసలో ఒకటో ఎక్కం ఉంది అలాగే పైనుంచి కిందకు మొదటి వరుసలో ఒకటో ఎక్కం ఉంది అలాగే ఎడమనుంచి కుడికి ఏడో వరుసలో ఏడో ఎక్కం ఉంది అలాగే పైనుంచి కిందకు ఏడో వరుసలో ఏడో ఎక్కం ఉంది ఇదే విధంగా ఎక్కాలలో ఇంకా రకరకాలు ఆసక్తికరమైన అమరికలేర్పడతాయి నీకింకా వేరే రకాల అమరికల గురించి తెలుసా నాకు వేరే ఏ అమరికల గురించి తెలియదు పద మనం టీచర్ని అడుగుదాం సరే పద ఈరోజు మనం ఎక్కాలలో ఎన్ని రకాల ఆసక్తికరమైన అమరికలుంటాయో తెలుసుకున్నాం